ఐదు రూపాయలకి ఏమొస్తుందమ్మా? 5 రూపాయలతో శాస్త్రి బాం కొత్త ప్యాక్ వస్తుంది. జలుబు, తలనొప్పి, ఒళ్ళనొప్పులు అన్నిటికీ రిలీఫ్ ఇస్తుంది. 175 నియోజకవర్గాలకి మీరు పోటీ చేస్తారని నేను చంద్రబాబు నిమజ్జన ప్రశ్న వేస్తే ఆయన మీకందుకు సమాధానం చెప్పాలని రివర్స్ అయ్యారు కదా, దాన్ని ఎలా చూస్తారు సార్? అంటే సమాధానం లేనప్పుడే కదా ఆయన మామూలుగా అయితే మీడియాని ఆయన ఎప్పుడు వదిలిపెట్టాడు కదా, ఎంటబడతాడు, ఇంకేవో చాలా అడుగుతా చెప్తా ఉంటాడు. ఆయనకి తెలిసినవి ఆయన చెప్పదలుచుకునేవి చెప్పదలుచుకునేవి చెప్పకూడనివి అన్నీ గందరగోళంగా మాట్లాడుతుంటాడు కదా. మరి దీనికి వచ్చేసరికి నేను సమాధానం చెప్పాలంటే మరి నువ్వే కదా 175 ఇట్లా ఓడిస్తానంటున్నావు. ఏ రకంగా ఓడిస్తావు నువ్వు? అంతర్గా పోటీ చేసి ఓడిస్తావా? జనసేనతో కలిసి జనసేన బతిమలాడుకుంటున్నావా? బీజేపీని ఎందుకు ప్రాపకం కోసం తంతాలు పడుతున్నావు అనే ప్రశ్న సహజంగా ప్రజల్లో వస్తుంది కదా. దానికి ఎందుకు ఆన్సర్ ఇవ్వలేకపోతున్నారు? అదే వీక్నెస్. సో కాబట్టి ఎందుకు సమాధానం ఇవ్వాలి అన్న దాంట్లోనే ఆయన బలహీనత. అంటే మొన్న రీసెంట్గానే కిరణ్ కుమార్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి బీజేపీలో ఆయన చేరాడు. ఆయన చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు, వెంట వెంట అపాయింట్మెంట్లు ఇచ్చారు. పవన్ కళ్యాణ్ కూడా ఆయన కూడా వెళ్ళి కలిసి ప్రయత్నం చేశారు కానీ ఆయనకి దొరకలేదు. ఈ దీన్ని ఎలా చూస్తున్నారు సార్? ఈ యాంగిల్లో చూసేది ఏముంది, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఈ మధ్య ఉపన్యాసాలు ఇస్తూ కాంగ్రెస్ పార్టీ చాలా తప్పు చేసిందని అంటున్నారు. దాని మీద సోషల్ మీడియాలో వచ్చిన ఒక పోస్ట్ ఏంటంటే అవునవును చాలా తప్పు చేసింది, లేకపోతే నీ సీఎం పోస్ట్ ఇవ్వటం ఏంటని వాళ్ళు వ్యంగ్యంగా పెట్టారు. సో నిజానికి కాంగ్రెస్ పార్టీ వల్ల బాగా లబ్ధి పొందిన వాటిలో కిరణ్ కుమార్ రెడ్డి గారు. ఆ తర్వాత ఆయన ముఖ్యమంత్రి పదవి ఇచ్చే రోజున కూడా సోనియా గాంధీ ఒక కండిషన్ పెట్టిందని అంటారు. రాష్ట్ర విభజనకు సంబంధించి ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉండాలని, కట్టుబడి ఉంటానని ఒప్పుకున్నానని కూడా అంటారు. ఆ తర్వాత ఒక సందర్భంలో ప్యాకేజ్ ఇవ్వడానికి సోనియా గాంధీ సిద్ధమైతే అప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరగవలసి ఉంది. ఆ అసెంబ్లీ సమావేశాలు ఆగిన తర్వాత అనౌన్స్ చేయండి అని ఈయన అడిగాడట. అడిగితే సోనియా గాంధీకి అప్పుడు అనుమానం వచ్చింది, ఇదేంది అసెంబ్లీ సమావేశాలు అంటే ప్యాకేజీ తెలంగాణకి అనౌన్స్ చేస్తే అక్కడంతా నెల వాళ్ళని తట్టుకోలేడా ఈయన, ఇటువంటి అప్పుడు అనవసరం అని వాళ్ళు ఒక అభిప్రాయానికి వచ్చారు. సరే ఇక తర్వాత వేరే ఇతర రీజన్స్ కూడా ఉన్నాయి. జగన్ గారు మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతటికి ముఖ్యమంత్రి అయిపోతాడని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి అటువంటి రావటం ఇట్లాంటివి కూడా కారణం. కనీసం తెలంగాణలో ఉన్న గెలుస్తామని ఒక ఆలోచన రావటం, తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారి వల్ల అవ్వట్లేదు అనేటువంటి ఒక ఫీలింగ్ రావటం, వీటితోటి మళ్ళీ ఆవిడ తెలంగాణ ఇవ్వడానికి ముందుకెళ్ళింది అనేది చాలామంది చెబుతారు. ఆ క్రమంలో ఈయన ఏం చేయాలి? నిజంగా నిజమైనటువంటి పార్టీ విధేయుడు లేకపోతే సిద్ధ ఇప్పుడు ఇన్ని కబుర్లు చెబుతున్నారు కదా, ఆయన ఏం చేసి ఉండాలి? ఎస్, పార్టీ నిర్ణయం నేను దానికి కట్టుకుంటాను చెప్పాను. ఆయన అట్లా అనకుండా ఆయన ఏం చేశాడు? అసెంబ్లీలో తీర్మానం అన్నాడు, క్యాబినెట్లో ఆంధ్ర రాయలసీమ మంత్రులను పెట్టుకుని తీర్మానం అన్నాడు, సమైక్యం అన్నాడు. అది ఎట్లా సమైక్యం? అర్థం కాని పరిస్థితి. ఆ తర్వాత అది పై విచిత్రం, ఇంకో విచిత్రం ఏంటంటే ఆ దిగ్విజయ్ సింగ్ గారు ఆ తప్పేముంది దాంట్లో అంటాడు ఆయన. ఎంతకంటే విడ్డూరు ఏముంది పార్టీ, అరే పార్టీ ఇంత గందరగోళం, చంద్రబాబు గారు ఎట్లా చేశాడు ఈయన అట్లా చేశాడు. చంద్రబాబు గారు కనీసం దాన్ని తెలివిగా వాడుకుని సక్సెస్ అయ్యాడు. ఏమని అక్కడికి వెళ్ళాము తెలంగాణ ప్రత్యేక తెలంగాణ అన్నాడు, ఇక్కడికి వచ్చేసాము సోనియా గాంధీ దెయ్యం పోతాం అని ఇక్కడ దిక్కాడు. సో దీనివల్ల ఏదో కొంత లాభం జరిగింది. కానీ కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఏమైంది? జై సమైక్యాంధ్ర పార్టీ పెట్టి ఆ తర్వాత కాంగ్రెస్ నుంచి వదిలేసి వెళ్ళిపోయి రాష్ట్రపతి పాలనకు అవకాశం ఇచ్చి జై సమైక్యాంధ్ర పార్టీ పేరు పెట్టుకుని తిరిగి చెప్పుల పార్టీ గుర్తుతో తిరిగి చివరికి ఆయన పోటీ చేయలేని పరిస్థితి, చివరికి ఎవరో ఒకళ్ళిద్దరికి డిపాయిట్లు వచ్చినాయి. ఇప్పుడు లాభం ఆ రకంగా ఉన్న తర్వాత మళ్ళీ కొంతకాలం రాజకీయాలకి అంత యాక్టివ్గా లేదు. తర్వాత మళ్ళీ కాంగ్రెస్ నుంచి చేరారు. నిజంగా కాంగ్రెస్ దేశానికి రాష్ట్రానికి ముద్రోహం చేసిందని ఇప్పుడు అంటున్నావు నువ్వు. నువ్వు అసలు ఏం చేసినా సరే నువ్వు ఒప్పుకుంటా అన్నావు. అంటే ఒక మనిషిలో ఒక విలువ పాటించలేదనడానికి ఇవన్నీ ఉదాహరణ. నిన్ను చీఫ్ విప్గా చేశాడు రాజశేఖర రెడ్డి గారు, తర్వాత స్పీకర్ చేశారు. ఆ స్పీకర్ పదవిని ఆధారం చేసుకుని నువ్వు లాబింగ్ చేసుకుని సీఎం పదవి సంపాదించుకున్నావు, మంచిదే. గవర్నమెంట్లో ఉన్నప్పుడు కొన్ని మంచి చేశాడు, కొన్ని నెగిటివ్ ఉంటాయి, సహజంగా అయ్యి వాటి గురించి మనం వెళ్ళక్కర్లేదు. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే కాంగ్రెస్ని తప్పుపట్టిన తీరు అది కొంచెం, అంటే బీజేపీలో చేరే కదా లాభ నష్టాలు ఎలా ఉంటాయి, రాష్ట్రంలో ప్రభావం ఏముంటాయి సార్? అంత శక్తిమంత సంపన్న ఉండేది కాంగ్రెస్ని అధికారంలో, కాంగ్రెస్నే ముందు తీసుకొచ్చేవాడు, కనీసం 10 సీట్లని గెలిచేది చేసుకుని చేసుకోవచ్చుగా. అంత సీట్లు ఉండి జై సమైక్యాంధ్ర పార్టీ తరఫున ఆయన ఓ 10 సీట్లు గెలిచి ఉండొచ్చుగా, గెలవలేకపోయాడుగా. మరి ఇప్పుడు కొత్తగా బీజేపీలోకి వెళ్ళి ఏముంటుంది?
కొత్తగా అదనంగా వచ్చేది ఏముంటుందో నేను అనుకోను. అంటే ఇప్పుడు జనసేన బీజేపీ కలిసి ప్రయాణం చేస్తున్నాయి కదా, ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ కి మన వాళ్ళు అపాయింట్మెంట్ ఇవ్వలేదని, ఈయన టకటక ఇచ్చారని, పవన్ కళ్యాణ్ యొక్క బీజేపీలో చేరతానని చెప్పమని అంతకంటే బ్రహ్మాండంగా సన్మానం చేసి మరీ తీసుకుంటారు. వాళ్ళకి కావాల్సింది ఇప్పుడు ఆంధ్రలో కానీ ఇతర రాష్ట్రాల్లో కానీ కొంచెం గుర్తింపు పొందినాయి. మాజీ ముఖ్యమంత్రి కదా, ఎంత కాదన్నా కనీసం ఆ మాజీ ముఖ్యమంత్రి వచ్చారని చెప్పుకోవడానికి కోసం ఉపయోగపడుతుంది. అంత మాత్రం చేత ఆయన రావటం వల్లే పెద్ద మార్పు వచ్చేస్తుంది, బలపడిపోతుంది. ఇప్పుడు ఆ తెలంగాణలో ఓ ఎంతమంది మంత్రులు ఉన్నారు, ఎంతమంది కదా, మరి వాళ్ళంతా ఏమైపోయారు కేసీఆర్ ముందుకు? పవన్ కళ్యాణ్ ఇంపార్టెన్స్ తగ్గిందంటారా బీజేపీ వాళ్ళ దృష్టిలో? ఖచ్చితంగా తగ్గింది. ఎప్పుడైతే ఆయన వాళ్ళతో కాపురం చేస్తా, చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళి తెలుగుదేశంతో ఆయన సహజీవనం చేయడం మొదలుపెట్టాడో అప్పుడే తగ్గుద్ది సహజంగా. ఆయన అయినా కూడా వాళ్ళు చాలా విలువ ఇచ్చినట్లు లెక్క. ప్రైమ్ మినిస్టర్ అంతటా ఆయన పిలిచి ఆయన సలహా ఇవ్వటం అంటే తమాషా కాదు కదా. విశాఖపట్నంలో ఇచ్చారంటే చాలా విలువ ఇచ్చినట్టు. ఆ విలువను ఆయన నిలబెట్టుకోలేకపోయాడు. అదే ఆ విలువను ఆయన నిలబెట్టుకునే విధంగా చేయలే. అందువల్ల వాళ్ళు మొన్న మళ్ళీ వెళ్ళి అసలు యాక్చువల్గా బీజేపీతో పొత్తు ఎట్లా పెట్టుకున్నాడు, బతిమిలాడుకుని పెట్టుకున్నాడు. అంతకుముందు పాసిరెడ్డిలు అన్నారు బీఎస్పీ మాయావతి ఇంటికి వెళ్ళి మాయావతి గారి దగ్గరని నమస్కారం చేశాడు, తప్పేం కాదు, వామపక్షాలతో కలిసి పోటీ చేశాడు. మళ్ళీ ఓడిపోగానే బీజేపీ ఢిల్లీ వెళ్ళి ఒకసారి చంద్రబాబు గారి అడ్వైజర్ అని అంటారు చాలామంది, వెళ్ళి బతిమిలాడుకుని రెండు రోజులు ఇట్లాగే వెయిట్ చేసి చేశాడు. పోనీ దానికన్నా కట్టుబడి ఉన్నా అంటే ఇప్పుడు అది లేదు. ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం వైపు వెళ్ళాలని ప్రయత్నం బీజేపీ వాళ్ళు ససేమిరా అంటున్నారు. దాంతో ఆ రకమైనటువంటి